వాళ్ళ శాలరీస్ కానీ, మీరు ఎంత మందికి వారం రోజులు పని ఉంటే నాకు తెలిసి గట్టిగా ఒక 10 రోజులు పని చేస్తే 20 రోజులు సెలవు ఉంటుంది, 20 రోజుల శాలరీ మీకు, 10 రోజులు చేసినందుకు వాళ్ళు, మళ్ళా 20 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు వాళ్ళు పేరులో ఉండరు, మళ్ళీ పేరు ఎక్కించాలంటే ఇది ఏటీఎం కార్డ్స్ మీ దగ్గర ఉంటాము, ఇదే జరుగుతుంది. అండ్ మీకు మళ్ళీ ఒక అసిస్టెంట్, ఆయన మొత్తము ఈ టీం అంతా కూడా బ్రోకరేజ్ చేసిన ఆయన చేయడం ఏందండి అసలు శాలరీ అంటే మీకు ఆ డిపార్ట్మెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ శాలరీ దాంట్లో పనిచేసుకునే వాళ్ళు ఎవరండి అసలు చిన్న చిన్న వాళ్ళు అండి ఊర్చర్ల దగ్గర తీసుకుంటారండి వాళ్ళకి ఏమైనా వస్తుందా అసలు వాళ్ళకి ఏమైనా మిగుతుందా ఏమన్నా మేడం మీ దగ్గర ఉన్న వాళ్ళు ఊడ్చుకొని చిన్న చిన్నగా అసలు ఊడ్చుకొని ఉన్న ఉన్న చెత్త అంతా కూడా వాళ్ళు క్లీన్ చేసి మురుగు అది ఇది వాళ్ళు క్లీన్ చేసి వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చేసిన దానికి నాకు తెలిసి 10 రోజులు కష్టపడితే నా వాళ్ళకి ఒకసారి హాస్పిటల్ పోతాను నాకు తెలిసి అసలు ఆ జీతం ఎంత కూడా రాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అనారోగ్యం ఆ చేసే 10 రోజుల పనికి అనారోగ్యం పాలవుతారు ఆ ఇంట్లో పిల్లలు ఏంది వాళ్ళ రెంట్లు ఏంది వాళ్ళ చిన్న ప్రతి వాళ్ళు ఎంత అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ దగ్గర మీరు మాట్లాడిన ఫోన్ రికార్డ్స్ నేను చాలా మంది దగ్గర నుంచి నేను సేకరించాను చాలా మంది దగ్గర ఉన్నాయి మీరు ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మీరు మీరు చేసింది చాలా దారుణం మీరు చాలా దారుణంగా వ్యవస్థను నడుస్తూ ఉన్నారు ఈ రోజు నాకు ఇష్ట ఇచ్చారు పిలిపించండి ఎంతమంది యాక్టివ్ ఉన్నారు ఎంతమంది యాక్టివ్ ఉన్నారు పిలిపిస్తే ప్రతి ఒక్కరు కూడా సమస్యలు చెప్తా ఉన్నారు వీళ్ళందరూ మీరు ఏదో మీరు కంట్రోల్ చేస్తున్నారు అనుకున్నారా వీళ్ళందరూ నా ఆఫీస్కి వచ్చి ప్రతి ఒక్కరు కంప్లైంట్ చెప్పారు శాంపుల్ వేయ మీకు రికార్డ్స్ ఇవ్వ నా ఫోన్లో నేను మీకు నేను పదే పదే చాలా సార్లు చెప్తుంటే కూడా మీకు ఎంతో చాలా సరదాగా ఉంది ఏం చూస్తాం మీ ధైర్యం చెప్పండి అసలు ఏమనుకుంటున్నారు ఇట్లా ఇష్టం వచ్చినట్టు నిచ్చల విడిగా ఇష్ట రాజ్యాంగం చేస్తే కూడా అడిగేవాడి అనుకుంటారా ఎప్పటి నుంచి ఉన్నారు మీ డ్యూటీలో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు 6 మంత్స్ లో అది కూడా అసలు అవినీతి అంటేనే అవినీతి అంటే ఆవిడ దూరంలో పెట్టే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు 6 నెలల నుంచి వచ్చి 6 నెలలకే మీరు ఇంత సినిమా చూపిస్తున్నారంటే ఇక మీరు ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏమైనా పనిచేస్తారా ఇక్కడ పనిచేసినట్టే ఉందా కమిషనర్ గారు చాలా జరుగుతుంది ఇంత అది కూడా ఊడ్చి శుభ్రం చేసుకునే చిన్న చిన్న కుటుంబాలతో చిన్న చిన్న జీవితాల వాళ్ళతో ఆడుకోవడం ఇది నిజంగా